హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. కరోనా గురించి కొన్ని విలువైనటువంటి విషయాలు, చాలా అవసరమైన విషయాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాను, ఆ పాయింట్స్ని మీరు చదవండి. పాయింట్స్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా, కరోనా రాకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చేతులు శుభ్రంగా, ఏ సోప్తో అయినా పర్లేదు, లేదంటే హ్యాండ్ వాష్ అయినా పర్లేదు, శుభ్రంగా ఒక 30 సెకండ్ల పాటు ప్రతిసారి 10 నిమిషాలు 20 నిమిషాలకు ఒకసారి కడుక్కోవాలి. స్ప్రే శానిటైజర్స్ ఏదైనా ఉంటే అవి మీ దగ్గరలో ఉంచుకోనండి. మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు తీసుకొచ్చినా కూడా ఆ శానిటైజర్స్తో స్ప్రే చేసి శుభ్రపరచుకోండి, నోట్లు కానీ ఏదైనా కూడా. సో ఇక్కడ చూస్తున్నట్లు మొబైల్ ఫోన్ను మీరు టిష్యూ పేపర్ తుడుచుకోవడము, కొంచెంగా లైట్గా శానిటైజర్ వేసుకొని క్లీన్ చేసుకోవడము, కూరగాయల విధంగా క్లీన్ చేసుకోవడము, సోప్తో సర్ఫ్తో చేతులు క్లీన్ చేసుకోవడము, ఈ ఇలాంటి స్ప్రే శానిటైజర్లు మీరు వాడండి. దానివల్ల మీకు శానిటైజర్ అనేది తక్కువ మోతాదులో ఖర్చు అయ్యి ఎక్కువ యూజ్ అయితే జరుగుతుంది. ఫేస్ షీల్డ్ కంపల్సరీగా ధరించండి బయటికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఫేస్ షీల్డ్ మీరు ధరించడం వల్ల ఎదుటివారి తుంపర్లు కానీ వారి యొక్క నోట్లోంచి వచ్చే బిందులు, తడి బిందులు మీకు పడవు. హ్యాండ్ శానిటైజర్స్ని మీరు ఉపయోగించండి ఎప్పటికప్పుడు, చేతులు శుభ్రపరచుకుంటుండండి. బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏ పని చేసినా కూడా మీరు శానిటైజర్ అయితే కంపల్సరీగా అప్లై చేయండి. మాస్క్ కనీసం 4-5 లేయర్స్ మాస్క్ని మీరు వాడండి. N95 అయితే బాగుంటుంది, దానివల్ల చాలా మటుకు మీరు వైరస్ నుంచి ప్రొటెక్షన్ జరుగుతుంది. కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే మీకు కావాల్సిన మంచి ప్రోటీన్ ఆహారము ఏంటంటే చేపలు మరియు మొలకెత్తిన విత్తనాలు, మొలకెత్తిన ఈ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, ప్రోటీన్ చాలా మంచి ప్రోటీన్ ఇవి, మరియు గ్రౌండ్నట్స్ చాలా మంచి టేస్టు, మంచి పోషకాహారం. బాదాము కూడా మీకు మంచి ప్రోటీన్ ఇది. అలాగే నాన్ వెజ్ అయితే మీరు చేపలు, చికెను 2 రోజులకు ఒకసారి తినండి. పాలు ఖచ్చితంగా ఒక గ్లాస్ తీసుకోండి. ఇమ్యూనిటీ పవర్ బాగా బూస్ట్ అవుతుంది ఈ ఆహార పదార్థం తినడంలో. రాగి మాల్ట్ రోజుకి 1-2 కప్పులు రాగి మాల్ట్ తాగండి. తర్వాత పెరుగు అయితే విటమిన్ డి ఉంటుంది పుష్కలంగా, పెరుగు ఖచ్చితంగా తీసుకోండి మీ ఆహారంలో. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ రోజుకి 1-2 తీసుకోండి. అలాగే మరి మీరు కషాయంలాగా చేసుకోవాలంటే తులసి పొడి, ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అల్లము, పసుపు, తర్వాత లవంగాలు, మిరియాలు మరియు చెక్క, ఇవన్నీ కలిపి మీరు ఒక కషాయంలాగా తీసుకోవచ్చు, రోజుకి 1 కప్పు తాగొచ్చు. బాయిల్డ్ వాటర్ ఎక్కువ తాగడానికి ప్రాముఖ్యత ఇవ్వండి, చల్లని నీళ్ళు తాగడం మానేసేయండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ మారింది కాబట్టి. ఒకవేళ మీకు కరోనా వస్తే లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? లక్షణాలు మామూలుగా జ్వరం విడిచివిడిచి రావడము, 4-5 రోజులుగా జ్వరము తగ్గకపోవడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు టెంపరేచర్ రాత్రి అయితే టెంపరేచర్ రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు మీకు కనబడిన వెంటనే మీరు కరోనా టెస్ట్కి వెళ్ళండి. అలాగే పొడి దగ్గు ఒకవేళ ఉన్నట్టయితే, 2-3 రోజులుగా పొడి దగ్గు విపరీతంగా ఉన్నట్టయితే వెంటనే మీరు కరోనా టెస్ట్కి వెళ్ళండి. అలాగే మరి గొంతులో నొప్పి 1-3 రోజులు కంటిన్యూగా ఉన్నట్లయితే కరోనా టెస్ట్కి వెళ్ళాలి. అలాగే ఆయాసము ఒకవేళ మీకు 2-3 డేస్ కంటిన్యూగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కరోనా పరీక్షకు మీరు వెళ్ళాలి. మరి ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన, చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇళ్లలోనే ఉంటూ. మరి జ్వరము తీవ్రంగా ఉన్నా కూడా 10 రోజులైనా 15 రోజులైనా కూడా దొరికే ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఇలాంటి సొంత వైద్యాలు చేసుకుంటూ ఉండడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ప్రాణాపాయం కూడా వస్తుంది. మరి వెంటనే మీరు ఇలాంటి సింప్టమ్స్ అధికమయ్యే కొద్దీ వెంటనే మీరు కరోనా పరీక్షలకు వెళ్ళి
డాక్టర్ సలహా తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ కావడం లాంటివి చేయండి. ఎందుకంటే ఇతర సమస్యలు ఉన్నవారు చాలా ఇబ్బంది పడతారు. మరి వేరే కాంప్లికేషన్స్ అదర్ కాంప్లికేషన్స్ ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఇది. గుర్తుంచుకోండి, కరోనా పరీక్ష చేయించుకొని తీరండి. షుగర్ వ్యాధి, గుండె సంబంధ వ్యాధులు, కిడ్నీ సమస్య, లివర్ వ్యాధులు, ఊపిరితిత్తులు సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఇంతకుముందు చెప్పాను, లక్షణాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం హోమ్ ఐసోలేషన్లో ఉండద్దు దయచేసి. ఎందుకంటే ఈ దీంట్లో ఉన్న తర్వాత పొగ తాగడం కూడా, మద్యం సేవించడం ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా వీరికి ఇంట్లో ఉండి ఐసోలేషన్లో ఉండే ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే ఆక్సిజన్ అవసరమవుతుంది. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వస్తే, చాలామందికి ఏం లక్షణాలలో కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు చాలా 70% అదే జరుగుతున్నాయి. మీరు ఏం చేస్తారంటే మంచి ప్రోటీన్ ఫుడ్ ఆల్రెడీ మీకు చెప్పిన విధంగానే తీసుకోండి. తీసుకుంటూ హోమ్ ఐసోలేషన్లో మీరు ఉండండి, అంటే సెల్ఫ్ ఐసోలేట్ అయిపోండి. ఏదైనా రూమ్ ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే సపరేట్గా అక్కడ మీరు ఉంటూ మీకు కావాల్సిన ఆహార పదార్థాలను మీరు ఆ రూమ్లో తెప్పించుకొని, వచ్చే వాళ్ళు కూడా మాస్క్ వేసుకొని బయట నుంచి పెట్టేళ్తే మీరు తీసుకొని మీరే మీకు సంబంధించిన ప్రతి వస్తువుని మీరే క్లీన్ చేసుకొని మీ బట్టలు మీరే ఉతుక్కొని హోమ్ ఐసోలేషన్లో ఉండడం వల్ల 1 వీక్లో పూర్తిగా మీకు నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, పూర్తి హెల్త్ అనేది ఉంటుంది. నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కలవకూడదు. ఒక 10 రోజులు కనీసం 10 నుంచి 14 రోజులు హోమ్ ఐసోలేషన్ గడపాలి. ఎవరిన కలవడం వల్ల వాళ్ళకి కనీసం మీ యొక్క కరోనా అనేది వారికి అంటే పరిస్థితి కూడా లేకపోలేదు. దయచేసి జాగ్రత్త ఉండండి. కరోనా నుండి రికవరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరోనా నుండి రికవర్ అయ్యి మీరు నార్మల్ నెగిటివ్ పొజిషన్స్కి వచ్చారనుకోండి, మీరేం చేస్తారంటే ఇంకొక 14 రోజులు మీరు ఇంట్లో గడిపి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. బాగా తిని చక్కగా నిద్రపోయి హెల్త్ని డెవలప్ చేసుకోండి. ఈ 14 డేస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. కరోనా నుండి రికవర్ అయిన వారి నుండి ఇతరులకు మేలు జరుగుతుంది. అది ఎలాగంటే చాలామంది ఈరోజు వివక్ష చూపిస్తున్నారు. కరోనా నుండి కోలుకొని ఇంటికి వచ్చిన వాళ్ళని ఇళ్ళల్లోకి రానికపోవడము, బంధువులు కలవకపోవడము, తర్వాత స్నేహితులు కలవకపోవడము ఇలాంటివి చేస్తున్నారు. చాలామంది తెలియదు, అది మూఢనమ్మకంతో అలా చేస్తున్నారు. కరోనా రికవర్ అయిన వారి నుండి హార్డ్ ఇమ్యూనిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. వాళ్ళకి ఆల్రెడీ యాంటీవైరల్ సిస్టమ్ డెవలప్ అయ్యి యాంటీబాడీస్ బాడీలో పుష్కలంగా ఉండడం చేత వారి నుంచి విడుదలయ్యే ఇమ్యూనిటీ పవర్ అనేది ఇతరులకు కూడా వచ్చి కరోనా సోకకుండా అది రక్షిస్తుంది. మరి చాలా హాస్పిటల్లో మరి వాళ్ళ ప్లాస్మాని తీసుకుంటున్నారు. తర్వాత డిశ్చార్జ్ చేయకుండా కొన్ని హాస్పిటల్ అలాగే పెట్టుకొని ఇతర రోగులు కూడా ఇమ్యూనిటీ పవర్ పెరిగేటట్లు కరోనా నెగిటివ్ అయినటువంటి కోలుకున్న రోగుల్ని పేషెంట్స్ వాడుకుంటున్నారు. ప్లాస్మా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ప్లాస్మాని తీసుకొని సీరియస్గా ఉన్న పేషెంట్స్కి వాడుతున్నారు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న వారు మామూలు ఉన్నవారికి అంతే శక్తివంతులని ఒకసారి గ్రహించండి. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కావండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.